हाई स्टूडेंट्स अंदर एला विष्णुवर्धन चूस्तुन्नारु विष्णु स्मार्ट इन्फो यूट्यूब चैनल स्टूडेंट्स मन की आंध्र प्रदेश संबंधी एमबीबीएस राउंड 3 एप्पुडु स्टार्ट अवुतुंदि अनि चाला मंदि अडुगुतुन्नारु सो दानिकि संबंधी ई रोज वीडियो डिस्कस चेस्तानु अलागे बीडीएस राउंड 1 रिजल्ट्स अयिते डिक्लेर अयिपोयायि सो दानिकि संबंधी डिस्कस चेस्तानु अलागे स्पोर्ट्स अंड गेम्स कैटगरीकि संबंधी कूडा मनकि मेरिट लिस्ट रिलीज चेशारु ई 3 टापिक्स गुरिंचि ई रोज वीडियो डिस्कस चेस्तानु सो फस्टली बीडीएस गवर्नमेंट అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ రౌండ్ 1 రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయాయి సో మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మీ రిజల్ట్ ని సో వీళ్ళు యూనివర్సిటీ వెబ్‌సైట్ లో పిడిఎఫ్ పెట్టారు సో ఇందులో మీ ర్యాంక్ గాని మీ నేమ్ గాని సెర్చ్ చేస్తే సో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఏ కేటగిరీలో సీట్ వచ్చింది అనేది తెలుస్తది ఇందులో మీ పేరు ఉంటే మీకు సీట్ వచ్చేసినట్టే ఇందులో మీ పేరు లేకపోతే సో మీకు సీట్ రానట్టు అంటే సీట్ వచ్చిన వాళ్ళు ఎప్పటి లోపు వెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి అంటే 17th అక్టోబర్ బై 3 PM లోపు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఎంబీబీఎస్ అయినా బీడీఎస్ అయినా సేమ్ రూల్స్ ఉంటాయి అంటే మీరు రిపోర్టింగ్ చేసేదానికి వెళ్ళేటప్పుడు కూడా సో ఎంబీబీఎస్ కి నేను ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చానో బీడీఎస్ కి కూడా సేమ్ అవే డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి సో కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సేమ్ అవే డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి సో 17th అక్టోబర్ లోపు మీరు వెళ్ళి రిపోర్ట్ చేయండి అండ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే 21st అక్టోబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని వీళ్ళు ఇక్కడ ఇచ్చేశారు అండ్ గుర్తుపెట్టుకోండి బీడీఎస్ రౌండ్ 1 లో మీకు సీట్ వచ్చింది అనుకోండి కాలేజీలో జాయిన్ అవ్వడం మ్యాండేటరీ ఎవరైతే కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే ఫర్దర్ రౌండ్స్ కి ఎలిజిబుల్ అవుతారు అలాగే ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే ఈ సీట్ పోతుంది అలాగే నెక్స్ట్ రౌండ్స్ కి కూడా మీరు నాట్ ఎలిజిబుల్ అయిపోతారు సో సీట్ వస్తే జాయిన్ అవ్వడం మ్యాండేటరీ సో జాయిన్ అవ్వాలి సో జాయిన్ అయిన వాళ్ళే నెక్స్ట్ రౌండ్ 2 లో మీరు బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు రౌండ్ 3 లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు అంతే గాని మీరు జాయిన్ అవ్వకపోతే అసలుకి మళ్ళీ మీకు బీడీఎస్ ఫర్దర్ రౌండ్స్ ఎలిజిబుల్ అవ్వరు ఇంకా ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాలో మీకు బీడీఎస్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ ఇవ్వరు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే చాలామంది అన్నా బీడీఎస్ రౌండ్ 1 లో సీట్ వచ్చింది సో అయితే ఏపీ ఎంబీబీఎస్ రౌండ్ 3 కోసం కూడా చూడాలి సో మేము పార్టిసిపేట్ చేయొచ్చా అని అడుగుతున్నారు ఎస్ మీరు బీడీఎస్ రౌండ్ 1 లో జాయిన్ అయినా కూడా ఏపీ ఎంబీబీఎస్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ రౌండ్ 3 కి పార్టిసిపేట్ చేయొచ్చు మీకు ఒకవేళ సీట్ వస్తే ఎంబీబీఎస్ లో బీడీఎస్ సీట్ ని మీరు క్యాన్సిల్ చేసుకొని ఎంబీబీఎస్ రౌండ్ 3 కి వెళ్లి మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఎందుకంటే ఏపీ ఎంబీబీఎస్ రౌండ్ 3 ఎప్పుడు అవుతుందని కూడా చాలా మంది అడుగుతున్నారు కదా రెండు కలిపి చెప్తాను సో మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఏపీ రౌండ్ 3 రిజల్ట్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాను అండ్ అలాగే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటాది ఉంది కదా స్పోర్ట్స్ కోటా ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చింది ఎందుకంటే వీళ్ళలో కొద్ది మందికి నార్మల్ కాలేజెస్లో కూడా సీట్ వచ్చి ఉంటాయి అంటే నార్మల్ కోటాలో కూడా వీళ్ళకి సీట్ వచ్చి ఉంటుంది సో వీళ్ళు ఇలాంటి క్యాండిడేట్స్కి ఏంటంటే అప్గ్రేడేషన్ కోసం చూస్తుంటారు స్పోర్ట్స్ కోటాలో ఇంకా మంచి కాలేజీలో సీట్ వస్తుందేమో అని చూస్తుంటారు సో ఎనీవే ఈ ఇయర్ కొంచెం ముందుగానే రిలీజ్ అయిపోయింది అండ్ రౌండ్ 3 కూడా మనకి అప్గ్రేడేషన్ ఉంది కాబట్టి ఎంబీబీఎస్కి సో ఆ స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ రౌండ్ 3 రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చన్నా అంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ అనేది డిక్లేర్ చేసేశారు నేను స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటా కోసం వెయిట్ చేశారేమో అనుకున్నాను సో ఇప్పుడు ఈ రెండు ఇవి కూడా రిలీజ్ అయిపోయింది ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి సో ఇంకా వెయిట్ చేసి చూడాలంతే మరి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి సీట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 19th అక్టోబర్ అన్న మరి 19th అక్టోబర్ వరకు వెయిట్ చేస్తారా అంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే మనకి ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనేది లైక్ ఆల్మోస్ట్ 14 అలా ఇచ్చారు ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనేది అంటే ఎవరికైతే ఏపీ ఆల్రెడీ ఏపీ రౌండ్ 2లో జాయిన్ అయిపోయిన వాళ్ళకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీట్ వచ్చిందో వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వచ్చు సో వాళ్ళకి ఆ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది కల్పించారు సో ఇప్పుడు ఆ డేట్ అనేది అయిపోయి ఉంటుంది సో ఎవరైనా విల్లింగ్ క్యాండిడేట్స్ ఉంటే ఆల్రెడీ ఏపీలో క్యాన్సిల్ చేసుకుని ఉంటారు క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాలో రిపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు కాబట్టి లాస్ట్ డేట్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్ డేట్ కూడా అయిపోయింది కాబట్టి అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటా కూడా వచ్చేసింది కాబట్టి ఈ వీక్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రౌండ్ 3 ఎంబీబీఎస్ సంబంధించి రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ 19th అక్టోబర్ వరకు కూడా కాదు సో వాళ్ళు ఎందుకోసం వెయిట్ చేస్తున్నారో తెలియదు కానీ ఇంకా వెయిట్ చేయాల్సిన దానికి ఏం పెండింగ్ లేదు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ వచ్చింది సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకుని ఉంటారు ఆల్రెడీ ఎందుకంటే ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనేది అయిపోయింది కాబట్టి
చూద్దాం. 19th అక్టోబర్ లోపే రిజల్ట్ వస్తుంది అని అనుకున్నాను, ఒకవేళ రాకపోయినా కూడా 19th అక్టోబర్ తర్వాత అయినా, సో 1 or 2 డేస్కి వచ్చేయచ్చు. అంత డిలే చేయరు అని అయితే నేను అనుకుంటున్నాను. సో విత్ ఇన్ 3 to 4 డేస్లో ఏపీలో ఎంబీబీఎస్ రౌండ్ 3 రిజల్ట్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. కాబట్టి ఏపీలో మనకి తొందరగానే ఎంబీబీఎస్ రౌండ్ 3 రిజల్ట్ రావచ్చు. కాబట్టి ఎవరైతే బీడిఎస్ రౌండ్ 1లో జాయిన్ అయ్యారో, ఒకవేళ జాయిన్ అయిపోతే అంటే ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ కాబట్టి జాయిన్ అవ్వకపోతే, సో ఏపీ బీడిఎస్లో రౌండ్ 1లో జాయిన్ అయిపోండి. సో జాయిన్ అయ్యి ఎంబీబీఎస్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఒకవేళ ఎంబీబీఎస్లో సీట్ వస్తే మీరు క్యాన్సిల్ చేసుకొని ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వచ్చు, ఒకవేళ రాకపోతే మీరు బీడిఎస్లో అలాగే కంటిన్యూ అవ్వచ్చు. సో ఇలా రూల్స్ అయితే ఉంటాయి బీడిఎస్కి ఎంబీబీఎస్కి కూడా. సో దాని ప్రకారం మీరు డిసైడ్ అవ్వండి. ఏపీ రౌండ్ 3 ఎంబీబీఎస్కి ఇంకా స్పోర్ట్స్ కోటా మెరిట్ లిస్ట్ కూడా వచ్చేసింది కాబట్టి రిజల్ట్ ఏ మినిట్లో అయినా రావచ్చు. ఇంకా ఏమీ అంటే పెండింగ్ ఏం లేవు, రిజల్ట్ ఇచ్చేయడమే ఒక్కటే పెండింగ్ అనేది ఉంది. సో చూద్దాం, ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.